అనిపించింది అన్న, ఎమోషనల్ గా టచింగ్ అనిపించింది మూవీ, చాలా బాగుంది అన్న. అండ్ డైరెక్టర్ గారు మాత్రం ఇలాంటి మూవీ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ మహేష్ బాబు ప్రొడ్యూస్ చేశారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేక నేను. అంటే ఒక దేశం మీద ఒక మంచి ఉపయోగం ఉందన్న అన్నకి, అంటే ఆల్మోస్ట్ ఉంటుంది అందరికీ, బట్ ఇట్లాంటి మూవీ తీసింది కదా హైలైట్ అనిపించింది. ఇంకా ప్రతి ఒక్క అన్న ఇట్లాంటి మూవీ సోల్జర్స్ చనిపోయిన ఫ్యామిలీ వచ్చి చూస్తే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు అన్న. నాకు వాళ్ళ పక్కన కూర్చొని చూసా అనిపించింది అన్న, ఎట్లా అనిపించింది. వాళ్ళు చనిపోయినప్పుడు నాకేం బాధ అనిపించలేదు, బట్ వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ ముంగట ఎందుకు లేను అని ఒక బాధ అనిపించింది. ప్రామిస్లీ మంచి హార్ట్ టచింగ్ మూవీ, ప్రతి ఒక్క తెలుగువాడు చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ. ఎవ్వరైనా సరే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఒక వెన్నుముక్క వాళ్ళు సోల్జర్ కన్నా వేరే లెవెల్కి ఇచ్చింది నా బ్యాక్గ్రౌండ్ అన్న. ఇట్లాంటి మూవీ గురించి మీరు ఎట్లుంది రైటింగ్ బాగుందా బాగాలేదా ఇలాంటి బొమ్మల కోసం అడుగుతుంది. సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. నా పక్కన ఒకడు కూర్చున్నాడు, వాడు ఇంతవల్ల వెళ్ళిపోతున్నాడు తెలుసా, ఏ మూవీరా అని చెప్పి. అరే నీ అయ్యా వచ్చి కూర్చో, ఓపికతోటి సెకండ్ హాఫ్ కూడా చూడు, ఆ తర్వాత చెప్పురా అని చెప్పిన. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మూవీ చూసినాక వాళ్ళకి అర్థమైంది, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది వాడు. అందుకే ఓపికతోటి మంచిగా ఉండి చూడాలి మూవీ. సో మన కోసం ఓపికతోటి వాళ్ళు బోర్డర్ నుండి మన కోసం కష్టపడితే మనమేం బిక్కుతున్నాం, అదే కొడలు పెట్టుకుంటున్నాం, అదే నాన్న సంఖ్యలు నాకుతున్నాం. ఇలాంటి మూవీ చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంటనే ఉండిపోతాం, తర్వాత మళ్ళీ రేపు అదే రిపీట్ అవుతుంది, అందుకే మన ఇండియా వెనకాల పడిపోతుంది. సో మనలో మనకి ఒక ఐకమత్యం అనేది ఉండాలన్న మనలో మనకి. అంటే ఒక మంచి మెసేజ్ మూవీ అన్న. చాలా సోల్జర్స్ మూవీ చూసాం మనము, చాలా ఆర్మీ మూవీస్ చూసాము, బట్ ఇలాంటి మూవీ వేరే లెవెల్లో చూసాం. అలా స్క్రీన్లో క్లైమాక్స్లో వాళ్ళ ఫొటోస్ ఇస్తున్నారు కదా, జవాళ్ళు చనిపోయిన ఫొటోస్ ఇస్తున్నారు, ఒరిజినల్ ఫొటోస్, అవి చూసినప్పుడు ఎంత బాధ అనిపించింది సార్. వాళ్ళు చనిపోయినందుకు నాకు బాధ లేదన్న, వాళ్ళ ముందు ఎందుకు లేని నేను అని అనిపించిందన్న. ప్రతి ఒక్క సోల్జర్ అయిన సోల్జర్ కావాలంటే ఎంత కష్టపడతాడు ఏంటి అని. రెస్పెక్ట్ ద సోల్జర్, సల్యూట్ ద సోల్జర్ అనిపించింది అన్న. నాకు బాధ అనిపించింది ప్రామిస్గా. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ప్రతి ఒక్క తెలుగు చూడాల్సిన పోయి మారదన్నా, ఇప్పటికైనా మారదన్నా ప్లీజ్.